వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఒక అంతర్గత చర్చ చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. జగన్మోహన్ రెడ్డి గారు మంత్రుల పనితీరు మీద నిఘా పెట్టడంతో పాటు మంత్రుల వ్యవహార శైలి మీద వాళ్ళు ఆఫ్ ద రికార్డ్ ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఏమేం చేస్తున్నారు, ఎవరెవరితో కలుస్తున్నారు అనే దాని మీద కూడా అంతర్గత నిఘా ఎక్కువైంది. ఎందుకంటే రాజకీయాలు అన్నాక ప్రత్యర్థి పార్టీల మీద నిఘా పెట్టడంతో పాటు తన సొంత పార్టీలో ఎవరు తనతో ఉంటారు, ఎవరు తనకు వ్యతిరేకంగా చేస్తున్నారు, ఎవరెవరు ఏంటనేది తెలుసుకోవడం పార్టీ అధినేత బాధ్యత, అలాగే ప్రభుత్వాధినేత బాధ్యత కూడా. ఎందుకంటే ఇప్పుడు మనం సినిమాల్లో చూస్తుంటాం, రాజకీయాల్లో నాయకులకి నాయకులకి మధ్య గ్యాప్స్ ఉన్నప్పటికీ ఇంటర్నల్గా కొంత సహకారం ఉంటుంది అని, అలాగే ఈ పోలీసులు వ్యవహారాల్లో నిఘా వ్యవహారాల్లో స్లీపర్ సెల్స్ అని కోవర్ట్లు అని ఉంటారు కదా. అలా ఎందుకంటే భవిష్యత్తులో టీడీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అంటే వైసీపీ నుంచి ఎవరెవరు బయటకు వెళ్తారో ఎంతమంది వెళ్ళిపోతారో తెలియదు, లేదు మళ్ళీ వైసీపీనే అధికారంలో ఉంటుంది అంటే టీడీపీలో ఉన్న వాళ్ళే కొంతమంది వైసీపీలోకి వచ్చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అధికారంలో ఉండాలని ప్రతి నాయకుడు కోరుకుంటారు. సో అయితే ఇప్పుడు వైసీపీ మంత్రివర్గంలోనే కొంతమంది కోవర్టులు ఉన్నారు అనేది తాజా అనుమానం. ఈ 4 నెలల కింద మంత్రివర్గ ప్రక్షాళన జరగకముందు తీసేసిన మంత్రుల్లో కొంతమంది మీద అనుమానాలు ఉండేవి. వాళ్ళు టీడీపీతో టచ్లో ఉన్నారు, ఏబిఎన్ఆర్కే గారితో టచ్లో ఉన్నారు, మంత్రివర్గ సమావేశంలో జరుగుతున్న అంతర్గత అంశాలను ఏబిఎన్ఆర్కేకి చెప్పింది వాళ్ళే అని చెప్పి అనుమానాలు ఉన్నాయి. సో అలా అనుమానాలు ఉన్న వాళ్ళని పక్కన పెట్టేశారు. అయితే ఇప్పుడు ఉన్న మంత్రుల్లో కొంతమంది టీడీపీతో ఇప్పటికీ టచ్లో ఉన్నారు. ఒక మంత్రి గారు ఎవరో ఒక పెద్ద ఆయన మొన్న టీడీపీ నాయకుడికి సంబంధించిన వాళ్ళ ఇంట్లో పెళ్ళికి వెళ్ళి 5 లక్షలు విలువైన బంగారు కానుక కూడా గిఫ్ట్గా ఇచ్చారంట. అది ఇప్పుడు బాగా వైసీపీలోనే ఇంటర్నల్గా వైరల్గా మారింది. నేను ఇప్పుడు పేరు చెప్పాలి అంటారు. దయచేసి నేను ఇటువంటి ఆఫ్ ద రికార్డ్ ఇంటర్నల్ అంశాలు చెప్తున్నప్పుడు దయచేసి పేర్లు అడగొద్దు. ఎందుకంటే మీరేముంది, మీరు చూస్తారు లక్షల మందో వేల మందో వందల మందో వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. కానీ రిస్కులో మేము మొహం చూపించి చెప్తున్నందుకు, మా పేరు మా మొబైల్ నెంబర్ ఇచ్చి చెప్తున్నందుకు రిస్క్లో ఉంటాం. కాబట్టి చట్టానికి దొరకకుండా చెప్పాల్సిన అవసరం బాధ్యత నాకుంది. కాబట్టి పేర్లు చెప్పకూడదు ఇటు, ఎందుకంటే ఇవి రాజకీయాల్లో కాంట్రవర్సీ అంశాలు కాబట్టి, ఆ మంత్రి గారు మే వ్యక్తిగత వ్యవహారం కాబట్టి వ్యక్తిగత వ్యవహారాలు మేము పేర్లు చెప్పడం వలన ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది. అటువంటి రిస్క్ చేస్తూ అంటే చట్టానికి దొరకకుండానే చేయడమే నా బాధ్యత కాబట్టి నేను పేర్లు అయితే చెప్పను. దయచేసి పేర్లు అడగొద్దు. లేదు పేర్లతో కావాలి అంటే మీకు యూట్యూబ్లో ఎవరు చెప్పరు, ఎవరని చెప్తే చూసుకోవచ్చు. సారీ ఇలా చెప్పేస్తున్నందుకు ఏమనుకోవద్దు. సరే, ఆ మంత్రి గారు ఒక కోస్తా ప్రాంతానికి చెందిన మంత్రి, రాజకీయ చైతన్యం బాగా ఎక్కువగా ఉన్న జిల్లా ఆయన. అలాగే ఇంకో మహిళా మంత్రి చాలా కీలకమైన శాఖ నిర్వహిస్తున్నారు. ఆమె తన శాఖకు సంబంధించి ఏమీ చెప్పలేకపోతున్నారు. అనేక వివాదాలు కాంట్రవర్సీలు ఎక్కువ జరుగుతున్నాయి. జరుగుతున్నప్పటికీ ప్రతిపక్షాలు ఎక్కువగా ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్ష మీడియా ఈ మధ్య ఎక్కువగా జాతీయ స్థాయిలో ఈ గణాంకాలు వచ్చాయని చెప్పి ఎక్కువగా రాస్తున్నారు. దానికి కూడా సరైన కౌంటర్ ఇవ్వట్లేదు ఆ మహిళా మంత్రి గారు అని ఆమె మీద ఒక నిఘా. అలాగే ఈ కృష్ణా గుంటూరు జిల్లాల ప్రాంతాలకు చెందిన ఒక మంత్రి గారు, అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఒక మంత్రి గారు, రాయలసీమ ప్రాంతంలో ఒక ఇద్దరు, ఇలా ఈ మంత్రులందరూ కూడా సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల మీద రెస్పాండ్ అవ్వట్లేదు సరికదా. టీడీపీతో కొంతమంది వీళ్ళల్లో కొంతమంది టీడీపీతో టచ్లో ఉన్నారు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఇవన్నీ వస్తున్నాయి. సో వీళ్ళు నియోజకవర్గాల్లో బలంగా ఉంటే వీళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెద్దలు పిలిపించి అలర్ట్గా ఉండండి, మీ మీద ఇటువంటి వస్తాయని చెప్తారు. వీళ్ళు నియోజకవర్గాల్లో కూడా బలహీనంగా ఉన్నారనుకోండి, సో వీళ్ళ వలన పార్టీకి నష్టమే, వీళ్ళు మళ్ళీ గెలిచేంత సీన్ కూడా లేదు అనుకున్నప్పుడు వాళ్ళని ఉంచాల్సిన అవసరం ఉండదు. సో అందుకే అటువంటి వాళ్ళని గుర్తించి కొంతమందిని మేబీ ఒక 4 నో 5 నో మంత్రివర్గం నుంచి తప్పిస్తారు అనే టాక్ అయితే ఉంది. ఇది సాక్షాత్తు వైసీపీ అనుకూల మీడియాలో కూడా చర్చ జరుగుతుంది. వైసీపీ అనుకూల డిజిటల్ వేదికల్లో కూడా ఎవరెవరి పేర్లు ఏంటనేది చర్చ డిస్కషన్ అయితే జరుగుతుంది అన్నమాట. సో ఏం జరుగుద్ది అనేది కాస్త ఇంట్రెస్టింగ్ అంశమే, చూద్దాం. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా ఇంటర్ విద్యలో విద్యార్థుల ఎంపిక శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్, ఒంగోలు, బెంగళూరు. అడ్మిషన్స్ ఓపెన్. సెల్ నంబర్ 9176162696 మరియు 8143668688.